ఇక్కడ ఎప్పుడైతే అచ్చెన్నాయుడుని టార్గెట్ చేసి బీసీల మీదన దాడి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శలు ప్రారంభించిందో అంతా కూడా సోషల్ మీడియా యుగం కదా ఎత్తుకి పై ఎత్తు ఆన్సర్కి ఏది ప్రశ్నకి ప్రతి సమాధానం అనేటువంటిది ఇప్పుడు వైసీపీ నిమ్మాడ చరిత్ర అంటూ ఒకటి ప్రొజెక్ట్ చేస్తుంది నిమ్మాడ అంటే అచ్చెన్నాయుడు గారి సొంత ఊ ఏరియా అదే సొంత ఊరు కాబట్టి దీంట్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అంటూ కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేసింది మూడున్నర దశాబ్దాలుగా నిమ్మాడ అవుతోంది ఈ ఒక్కసారి కుటుంబంపైన నామినేషన్ కింజరప్ కుటుంబంపై నామినేషన్ అందుకే దౌర్జన్యం నిమ్మాడలో పంచాయతీ ఎన్నికల సాక్షిగా మరోసారి బయటపడ్డటువంటి గతంలో జరిగిన దారుణ ఘటనలు ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి మూడున్నర దశాబ్దాలపైబడి కింజరప్ కుటుంబీకుల రాజకీయ చట్టంలో నలిగిపోతున్న గ్రామం ఆ గ్రామంలో జీవించాలంటే వారికి మద్దతుదారుడిగా ఉండాల్సిందే రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అచ్చెన్నాయుడు ఒక వ్యక్తి నామినేషన్ వేయకపోతే ఎందుకు వేస్తంటే ఎందుకు భరించలేకపోతున్నారు ఆ ఊరికి తామే రాజుగా ఉండాలని భావిస్తున్నారా నిమ్మాడ గత చరిత్రలో ఎన్నో దారుణాలు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో జరిగినాయి అంటూ వీళ్ళు పాయింట్స్ని మెన్షన్ చేసుకొస్తున్నారు నిమ్మాడలో గతంలో పరిణామాలు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం నిమ్మాడలో కింజారపు కుటుంబాన్ని కాదని నామినేషన్ వేసిన కింజారపు సూరయ్య గతంలో ఆయన ఇంటిలోనే హత్యకు గురయ్యారు కింజారపు కుటుంబీకులకు వ్యతిరేకంగా నిలిచిన హెచ్చర్ల సూర్యనారాయణ చిట్టయ్య వలస తోటలో శవమైతేలాడు కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబీకులపై ఎమ్మెల్యేగా పోటీ చేసి అడ్డుపడిన కింజరపు భుజంగరావు బుజ్జి హత్యకు గురయ్యాడు కత్తులతో పొడి చంపారు నిమ్మాడ రాజకీయ కళారంగంలో కొలచాడ బాలయ్య అనే వ్యక్తి శవమైతే వెళ్ళాడు పిన్నింటి పేటలో దీనికి ఇక్కడ కీలకమైనటువంటిది పిన్నింటి పేటలో రిగ్గింగ్కి అడ్డుపడ్డందుకు గాను కూన రామారావు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ మూడున కత్తిపోట్లతో మరణించారు గ్రామానికి చెందిన కింజారపు గణపతి కుమార్తె మేనకమ్మని మహిళని కూడా చూడకుండా విచక్షణ రహితంగా వ్యవస్థను చేశారు ఒకటి కాదు రెండు కాదు కింజారపు కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది హత్యలకు గురయ్యారు వెనుక ఎవరున్నారో చనిపోయినటువంటి వాళ్ళకి శత్రువులకే తెలియాలి నిమ్మాడ రాజకీయం అంటే అలాగే ఉంటుందనేది అందరి నోటా మాట అందుకే ఇప్పుడు వ్యతిరేకించినటువంటి అప్పన్నని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించక దాడికి పాల్పడ్డారు చివరికి నామినేషన్ వేసేటప్పుడు రెండు బావు గంటల కింజరపు అప్పలనాయుడుతో కలిసి దువ్వాడ శ్రీనివాసు వాన ఆదినారాయణ బడాన మురళీలు నిమ్మాడ గ్రామ సచివాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వెళ్తే కింజరపు హరిప్రసాద్ అతని కుమారుడు కింజరపు సురేష్ కూడా నామినేషన్ కేంద్రానికి వెళ్ళారు దీంతో టెక్కల సిఐఈ ఎస్ఐఈలు తమ సిబ్బందితో కలిపి అక్కడ సురేష్ నిన్ను హరిప్రసాద్ ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరూ బలవంతంగా పోలీసులను నెట్టుకుంటూ గ్రామ సచివాలయంలో ప్రవేశించి అప్పన్నతో పాటు ఇతరుల నామినేషన్ ఫైల్స్ అన్నింటినీ లాగి కొట్టారు దాన్ని అడ్డుకున్నటువంటి పోలీసుల మీద దాడి చేశారు ఇట్లాంటి హింసాకాండ చేసేటువంటి వాళ్ళని భుజానేసుకుని మమ్మల్ని వ్యతిరేకిస్తారా వైసీపీని ఇక్కడ దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా అంటూ వీళ్ళు రివర్స్లో చెప్తున్నది ఇందులో ఈ హత్యలు నిజమా కాదా ఇవన్నీ కల్పితమా ఏంటనేటువంటిది లోకల్ వాళ్ళకి తెలియాలి రానున్న రోజుల్లో తేలాలి